నిన్న తిరుమల వ్యవహారంలో జగన్ చేసిన కామెంట్ల మీద మనతో మాట్లాడడానికి బీసీ జౌళశాఖ మంత్రి సవిత ఉన్నారు. మాట్లాడదాం మేడం. నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి కావాలని టీడీపీ బీజేపీ పనిగట్టుకుని విష ప్రచారం చేసి తిరుమల వెళ్లకుండా అడ్డుకున్నారని కామెంట్ అని చేశారు. ఆయన గురించి మాట్లాడడం అవసరమా చెప్పండి? ఎందుకండి? ప్రపంచమంతా చూస్తుంది. ప్రపంచ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతోమంది ఎంతో భక్తితో మనం అందరం కొలుస్తామన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఏదీ వదలలేదు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలో ఆ విధంగా సర్వనాశనం చేశాడు. ఎంతో పవిత్రంగా చూస్తే తిరుపతి లడ్డు కూడా కలుషితం చేసి ఈరోజు నేను తిరుపతికి వెళ్తా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళుకు పోతా, గోపురాలకు పోతా, చేసే అన్యాయం అంతా చేసేసి మళ్ళీ ఈరోజు గుళ్ళుకు పోతా, గోపురాలకు పోతా, నేను రథాలు కాల్చిచ్చారు, ఏమి ట్రస్ట్ పద్ధతిగా నడిపేదాన్ని అన్యాప్రతం చేశారు, దేవుని మాన్యం కొట్టేశారు, ఇంకా వాళ్ళు ఏదో గుడికి పోతాం, దోపర పోతాం, ఇవన్నీ వేస్ట్ అండి. అంటే నా పరిస్థితి ఎలా ఉండే కాదు, రాష్ట్రంలో దళితుల పరిస్థితి, వాళ్ళు అసలు తిరుమలకి వెళ్ళగలరా అని ఒక ప్రశ్న. ఇప్పుడు సోనియా గాంధీ గారు వెళ్ళారు, అబ్దుల్ కలాం గారు వెళ్ళారు, ఎవరైనా వద్దన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళొద్దన్నారా? చెప్పండి. దానికి ఒక పద్ధతి ఉంది, ఒక బోర్డు ఉంది, ఇప్పటి వరకు దాన్ని భ్రష్ట్ పట్టించారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. పద్ధతి ప్రకారం వెళ్ళండి, ఎవరు వద్దన్నారు? లక్షలాది మంది రోజు దర్శనానికి వెళ్తున్నారు. మరి ఈరోజు ఏమైనా డిక్లరేషన్ తీసుకోమానండి, తప్పేముంది? ఏ సోనియా గాంధీ గారు తీసుకోలేదా? అబ్దుల్ కలాం గారు తీసుకోలేదా? ఎంతమంది పెద్దలు తీసుకోలేదు? మరి ఈయనే గొప్ప, దేవుని దగ్గర అందరూ సమానమే కదా. మరి ఆయన వెళ్ళలేక ఈ డ్రామాలు ఆడుతున్నాడు. ఈ డ్రామాల రెడ్డి, ఈ రంగుల రెడ్డి సంగతి ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంక దాని గురించి దేవుడే చూసుకుంటాడు. దగ్గరలోనే ఏం పనిష్మెంట్ ఏమనేది కూడా తెలుస్తుంది. నేను షర్మిలో కామెంట్ చేశారు, మన వాళ్ళు దీక్ష కూడా చేశారు, 100 రోజుల పాలన డైవర్షన్ చేయడానికి లడ్డు వ్యవహారం తీసుకొచ్చినారు, హామీలు ఒకటి కూడా అమలు చేయట్లేదు. డైవర్షన్ పాలన చేసేది ఎన్డీఏ ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోనే డైవర్షన్ పాలిటిక్స్ చేయరు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్ట్ పట్టించడం, అప్పుల్లో పుట్టబోయే 4 తరాల మీద, పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పులు చేసిపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. అదే విషయం ప్రజలకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఒక పక్క ఏదైతే మేము పెన్షను ఇవ్వగలమన్నాము, 1వ తారీఖు నుంచి మేము పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చెప్పాం, మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోబడుతున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా ఏ రోజైనా మెగా డిఎస్ఏ అని పిలిచాడా? మేము తొలి సంతకం మెగా డిఎస్ఏ అని సొంత సంతకం పెట్టాం, నోటిఫికేషన్ బిల్లు వస్తున్నాం. ఎక్కడ చూసినా ఈరోజు ముఖ్యమంత్రి ఎలా కష్టపడి, ముఖ్యమంత్రి గారు మాకు దశాదీశనిచ్చాడు. ఒక పక్క మంత్రులు, అధికారులు, కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళి మేము ఈ పని చేసాం, చేయబోతామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకేం కావాలి? బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఆ హామీ ఎప్పుడు నెరవేరబోతుందో చాలా మంది అడుగుతున్నారు. ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి నుంచే బీసీలు ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేయాలి. ఇప్పుడు కూడా మేము ఏదైతే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాం, కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం, బీసీ భవన్లు కట్టబోతున్నాం, బీసీలకు పెద్దపీట వేయబోతున్నాం. మొన్నటి రోజు క్యాబినెట్లో కూడా 33% రిజర్వేషన్ కావాలని చెప్పి సెంట్రల్కి కూడా పంపించాం. బీసీలు ఖచ్చితంగా, బీసీలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు, ధైర్యంగా బీసీలు ఉన్నారండి. బీసీలు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని వాళ్ళు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. మనకు ఖచ్చితంగా బీసీలు ఎన్డీఏ ప్రభుత్వంలో సంపూర్ణ న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉన్నారని చెప్తున్నారు. జగన్ 5 ఏళ్ళుగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అన్యమత కార్యక్రమాలని తిరుమల కొండ మీద చేసి ఈరోజు లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రతిష్టం దిగజార్చిన జగన్ ఈసారి ఏ మొఖం పెట్టిన తిరుమలకు వెళ్ళాలనుకుంటున్నారు చెప్తున్నారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల కొండ మీదకి వెళ్తే జగన్ ఎందుకు వెళ్ళట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం లడ్డు వ్యవహారం మీద అటు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తోటలు అయితే పెళ్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయశార్టి విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.